సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి జూన్లో సాధారణ బదిలీలు చేపట్టాలి. TSWR TEA. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి జూన్లో సాధారణ బదిలీలు చేపట్టాలని చెప్పేసి అయితే కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి అనేక డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి కదా, ఈ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఎస్సీ గురుకులలో పనిచేస్తున్న టీచర్లు కావచ్చు ఉద్యోగులకు జూన్ నెలలో సాధారణ బదిలీ చేయాలని తెలంగాణ ఎస్సీ గురుకుల సంక్షేమ టీచర్లు ఉద్యోగుల సంఘం అయితే డిమాండ్ చేసింది. పెండింగ్లో ఉన్న 2 DA బకాయిలు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కూడా కోరింది. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి కె సీతాలక్ష్మికి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు CH బాలరాజు N దయాకర్లు వినతి పత్రం సమర్పించారు. వేసవి సెలవుల్లో పనిచేసిన జూనియర్ లెక్చరర్లకు ఈఎల్స్ మంజూరు చేయాలని కూడా, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు నగదు భృతి చెల్లించడంతో పాటు పలు పోస్టుల నియామకం కూడా జరపాలని విజ్ఞప్తి అయితే చేశారన్నమాట. సో ఈ విధంగా జూన్లో సాధారణ బదిలీలు అయితే చేపట్టాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు. అయితే వీరితో పాటు ఎన్నికలు పూర్తయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత సాధారణ బదిలీలు అయితే జరుగుతాయన్నమాట ఖచ్చితంగానే ఉద్యోగులందరికీ కూడా. సో అయితే మ్యాక్సిమం DA బకాయిలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఫాలో.